हाय एवरीवन, सो इवा वीडियो वेसर की तेलंगा गुरुकुला की संबंधी इंटरमीडिएट नोटिफिकेशन अंड अलागे डिग्री नोटिफिकेशन रिलीज़ नोटिफिकेशन अप्लाई मुंदुगा गूगल ओपन चेसिन वेंटने TSWRAAS अनि एंटर चेयंडि। सो मीकु ओक वेबसाइट अयिते कनिपिस्तुंदि, आ वेबसाइट पैन मीरु क्लिक गनुक चेस्ते ई विधंगा ओपन अयिते अवुतुंदि। सो स्कूल्स की संबंधी ओकवेळ अचीवमेंट्स चूडाली अनुकुंटे मीरु इक्कड ఈ వెబ్సైట్లో చూడొచ్చు। స్వచ్ఛ గురుకులానికి సంబంధించిన డ్రైవ్కి సంబంధించిన ఫొటోస్ కూడా అన్నీ పోస్ట్ అయితే చేయడం జరిగింది। అండ్ అలాగే ఒకవేళ టీజీ యూజీ సెట్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అనే లింక్ కనిపిస్తుంది కదా, దానిపైన ఓపెన్ చేస్తే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ విత్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది। నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, చాలామంది చేసే తప్పు కాంటాక్ట్ నెంబర్। సో కాంటాక్ట్ నెంబర్ మీ సేవకి వెళ్ళి అప్లై చేస్తే మీ సేవ వాళ్ళ నెంబర్ ఇస్తారు। సో మీరు ఒకవేళ మీ సేవ వాళ్ళ నెంబర్ ఇచ్చారనుకోండి, మీకు సీట్ వస్తే మీ సేవ వాళ్ళు అయితే చెప్పారు కదా, సో అందుకోసమని మీ పేరెంట్స్ది వర్కింగ్లో ఉన్నది ఏదైతే సిమ్ ఉంటుందో ఆ సిమ్ అయితే ఇవ్వండి। అండ్ అలాగే జెండర్ ఎంటర్ చేయండి, కోర్స్ ఆర్ గ్రూప్ విచ్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది। ఓల్డ్ డిస్టిక్ ప్రకారం మీ యొక్క డిస్టిక్ ఏది అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ చేయాలి। అప్లికేషన్ కాస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ 150 రూపీస్ అని మెన్షన్ చేశారు, కొంత అమౌంట్ ట్యాక్స్ కింద కట్ చేస్తారు, సో ఒక 5-6 రూపీస్ ఆర్ 10 రూపీస్ అలా అయితే ఉంటుంది। అండ్ మీ సేవకి వెళ్తే ఒక 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది। ఇది గురుకులానికి సంబంధించిన డిగ్రీ నోటిఫికేషన్. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రిఫరెన్సెస్ కానీ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, ఫామ్స్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది। సో దీంట్లోనే ఇంటర్మీడియట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైతే అవుతుంది, మీరు జస్ట్ చూస్తూ ఉండండి వెబ్సైట్ని। ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ వెబ్సైట్ని ఇంకా అప్డేట్ చేయలేదు। సో స్టూడెంట్స్కి సమ్మర్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, ఆల్రౌండ్ డెవలప్మెంట్లో ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది। సో ఎవరైనా పేరెంట్స్ ఫస్ట్ టైం సోషల్ వెల్ఫేర్లో జాయిన్ చేసే వాళ్ళకైతే నిరభ్యంతరంగా జాయిన్ అయితే చేయొచ్చు।